ప్రకృతి సోయగం నడుమ అద్భుతంగా ఉన్న రాయకల్ జలపాతాన్ని ఉస్నాబాద్ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ సోమవారం సందర్శించారు. సతీష్ కుమార్ నాయకత్వం, సతీష్ కుమార్ నాయకత్వం, ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి నాయకత్వం, జై తెలంగాణ. రాయకల్ గ్రామానికి సంబంధించి జలపాతం, ఈ జలపాతం ఏదో గుట్టల పొండి, ఈ గుట్టల పొండి జలపాతం మనం చూస్తున్నాం. అక్కడ ఒక బ్రహ్మాండ జలపాతం వస్తుందో, ఈ జలపాతం ప్రతి వానాకాలం ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఈ గుట్టలో ఉన్న జాలంతా కూడా ఒక చోటుకి వచ్చి ఈ జలపాతం లెక్క ఫామ్ అయి అవి ఎదురుగా మీరు చూస్తున్నారు చెరువు, మోయిన చెరువు, ఆ మోయిన చెరువుకి అవి ఇంత బ్రహ్మాండంగా నీళ్ళు అంతమే చూసి చూడండి. అది ఇటువంటి వర్షాలు అంటే ఈసారి ఇంకా తక్కువ వర్షం పడ్డా కానీ ఇంత జలపాతం వస్తుంది. నిజంగానే బాగా వర్షాలు పడితే ఒక ఏడాది పాత కూడా ఈ జలపాతం వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి మీరు రావాలి సార్ అంటే వేరే కారణాల వల్ల రాలేకపోయినా కానీ ఈరోజు వచ్చిన నేను తప్పకుండా ఇది నేను టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చేయొచ్చో ఆ విధంగా మనం తీసుకునేటట్టు చేయాలి. ఇది ఒక అవకాశం మనకు ఉస్నాబాద్ నియోజకవర్గానికి రాయకల్లో కూడా జలపాతం ఉండాలనేది తప్పకుండా ఈ అవకాశం మనం వినమించుకోవాలని చెప్పి మరి చుట్టుపక్కల వరంగల్ నుంచి వెళ్ళి, కరీంనగర్ నుంచి వెళ్ళి, ఉస్నాబాద్ నుంచి వెళ్ళి చాలామంది కూడా ప్రజలు వచ్చి ఇక్కడ ఈ జలపాతం చూసానికి వచ్చి చాలా ఆహ్లాదకరంగా కుటుంబాలతో సహా వస్తున్నారు ఇక్కడికి. చాలా బ్రహ్మాండంగా ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం కొనసాగాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.